ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్లోకుంట్ల కవిత. నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. బాల్కొండ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన ఆర్మూర్ నందిపేట్ టీఆర్ఎస్ నాయకులు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు, మండలాల వారీగా ఆందోళనలు. ఆర్మూర్ డివిజన్ లో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు, మొక్కులు తీర్చుకున్న మహిళలు. పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్లోకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదన్న ఎమ్మెల్సీ కవిత నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా ఉండాలని తెలిపారు. అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ నాయకుల సమస్యలను తన సమస్యలుగా ముందుకెళ్లే నాయకుడిపై హత్యాయత్నం జరగడం ఎంతో దురదృష్టకరమని, ఆర్మూర్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జీవన్ రెడ్డితో జరగనుందని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఇటీవల ఎర్గట్ల పీఎస్సీఎస్ చైర్మన్ బర్మ నర్సయ్య కుమారుడు మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం ఇటీవల వ్యక్తిగత కారణాలతో మృతి చెందిన హనుమాన్ నగర్ టీఆర్ఎస్ కార్యకర్త సర్పంచ్ భర్త మల్లేష్ మృతి పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హనుమాన్ నగర్లోని వారి నివాసంలో మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మల్లేష్ నిబద్ధత గల కార్యకర్త అని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. కొంతమంది కావాలని తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని మల్లేష్ కుటుంబ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అట్లాంటి ప్రచారాలు దురదృష్టకరమని, వారి విఘ్నతకే వదిలిద్దామని మంత్రి వేముల అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్నపై హత్యాయత్నం సరికాదని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ పాలకవర్గ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని వారు ఖండించారు. అనంతరం చైర్మన్ వినితా పవన్ మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న అని, ఆయనపై హత్యాయత్నం సిగ్గుచేటని అన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే హత్యాయత్నం నుండి బయటపడ్డారని, ఆ శివుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఎమ్మెల్యేతో ఉంటాయని తెలిపారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని, కానీ ఇలాంటి హత్యాయత్నాలకు పాల్పడడం ఇప్పటి వరకు ఆర్మూర్ నియోజకవర్గంలో లేదని తెలిపారు. కల్లెడ సర్పంచ్ భర్తను అడ్డుపెట్టుకుని ఇతర నాయకులు ఇటువంటి కుట్రలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు నేరస్తులను, వారి వెనకాల ఉన్న వారిని సైతం పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. వారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. ఇలా చెండాగుడిలో మృత్యుంజయ హోమంతో వారు నిండు నూరేళ్ళు ఉండాలి. ఆర్మూర్ పట్టణం అనేది అభివృద్ధి పరంగా నడిపించాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. పోలీసులు వారికి ఖచ్చితంగా తెలుసుకుంటారు. సిబిఐ ఇంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద నిర్మిస్తున్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి తాము పూర్తిగా వ్యతిరేకమని ఆర్మూర్ మహా సర్వ సమాజ్ అధ్యక్షుడు సుంకరి రవి, ఉపాధ్యక్షుడు పూజా నరేందర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో 26 కులాల మహా సర్వ సమాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహా సర్వ సమాజ్ అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షుడు నరేందర్, సభ్యులు మాట్లాడుతూ, ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి సభ్యులు తమ సొంత స్వలాభం కోసం మహాలక్ష్మి మందిరం వద్ద ముఖద్వారాన్ని మార్చి అక్రమ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. ముఖద్వారాన్ని మార్చడం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా మారుతుందని, అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని అన్నారు.
దీనిని తాము ఎప్పటికీ వ్యతిరేకిస్తామని తెలిపారు. ఇది కేవలం సర్వ సమాజకు సంబంధించిన సమస్య కాదని, యావత్ ఆర్మూర్ పట్టణ ప్రజలకు సంబంధించిన సమస్య అని తెలిపారు. సర్వ సమాజ్ వారు ఏ చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆలయం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 26 కులాల మహా సర్వ సమాజ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. భక్తు అక్కడ వంటలు చేసుకొని అక్కడ వన భోజనాలు చాలు చేసుకొని సేద తీసే ప్లేస్ లో ఇవాళ అక్రమంగా కాంప్లెక్స్ కడుతున్నారు. ఆ కాంప్లెక్స్ బదులు ఒక అన్న సత్రము ఒక టెంపుల్ కు సంబంధించింది కట్టాలని మేము దాన్ని న్యాయ పోరాటంగా అడిగినాము. అక్రమంగా కట్టే దానికి మా 26 కులాల నుంచి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. మేము దేనికైనా సిద్ధమే, న్యాయ పోరాటంగా మీతో చర్చలకు కూడా సిద్ధమని చెప్పి మేము ప్రముఖంగా చెప్తున్నాము. ఇకనైనా కానీ అలాంటి మీ నిర్మాణాలు ఆపేసేసి గుడి పవిత్రతను ఏం చేయాలని చెప్పి ఆర్మూర్ ప్రజలు ఉన్నారు. ఆర్మూర్ ప్రజలకు ఎలాంటి అవసరం పడితే ఆర్మూర్ గుండెకాయ లాంటి మహాలక్ష్మి దేవాలయం వద్ద ప్రతి ఒక్క ప్రజలు చిన్న నుంచి పడితే పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో వచ్చి వన భోజనాలు చేసిన ఆ పవిత్రత ఎక్కడ పోయింది, ఆ గ్రీనిష్ ఎక్కడ పోయింది? అక్కడ వచ్చి వంటలు చేసుకొని తింటుండ్రు. గరీబ్ బాడ్ నుంచి పడితే కోటీశ్వరుడు కూడా ఆలయానికి వస్తారు. మరి అటువంటి ముఖద్వారాన్ని వాస్తవాన్ని ఇప్పుడు ఎందుకు మీరు గుర్తిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. మీకు అక్కడ ఏదైతే ముఖద్వారం ఉన్నదో అది మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా భూమి పూజ చేయడం జరిగింది. ఇల్లీగల్ గా మరి ఎవరి పేరు మీద కూడా లేవు. దాని కొరకే మేము హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చి ఆర్మూర్ ప్రకటన ప్రజల కొరకే మేము చేస్తున్నది. ఆ మహాలక్ష్మి మందిరం యొక్క ఆలయానికి పవిత్ర చెడు అవుతున్నందునే ఈ విషయంలో మేము ఘాటుగా స్పందిస్తూ 26 కులాల సభ్యులందరూ అన్ని కులాల వాళ్ళతో కలిసి మరి ఆర్మూర్ పట్టణాన్ని చైతన్యవంతం చేయాలంటే మేము కూడా ముందుకేస్తాము. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేసి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో చైర్మన్ వినీత పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ వినీత పవన్ స్వగృహంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చైర్మన్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఉండాలి. ఆర్మూర్ అనేది అభివృద్ధిగా నడిపించాలి. నిండు మూరేళ్ళు ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం ఆ దేవి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా ఎదగాలి. కుటుంబంలో సంతోషంగా నింపాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆర్మూర్ నియోజకవర్గ పిఎస్సిఎస్ చైర్మన్లు ఖండించారు. ఆర్మూర్ పట్టణంలో పిఎస్సిఎస్ చైర్మన్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా ఎమ్మెల్యేను ఎదుర్కోలేని కొందరు పిరికి పందలు ప్రసాద్ గౌడ్ లాంటి వారిని అడ్డుగా పెట్టుకుని ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయటం సిగ్గుచేటని అన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జీవనన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని, ఆర్మూర్ నియోజకవర్గంలో తమ ఉనికి కోల్పోతామని కొందరు నాయకులు భయాందోళనకు గురై ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. హత్యాయత్నం ఘటనలో ప్రసాద్ గౌడ్ వెనకాల ఎంతటి వారు ఉన్నా పోలీసు అధికారులు ఉపేక్షించకుండా వారిపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని, ఎమ్మెల్యేకు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్లు చిన్నగంగారెడ్డి సుదర్శన్, సోమ హేమంత్ రెడ్డి, బంటు మహిపాల్, పెంట భోజారెడ్డి, కాపెల్లి చిన్నముత్తేన, శ్రావణ్ రెడ్డి, కల్లెం భోజారెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ చైర్మన్ అందరం ఖండిస్తున్నాము. ఎమ్మెల్యే గారికి చేయడం వలన ఎప్పుడు 24 గంటలు పనిచేసే మా ఎమ్మెల్యే గారు అలాంటి వ్యక్తికి హత్యాయత్నం అనేది చాలా దురదృష్టకరమని మేము భావిస్తాం. హత్యాయత్నం వెనుకాల ఎవరైనా సరే ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా వారిని వెంబడినే ఎటువంటి శిక్షించే విధంగా చేయాలని జరిగింది. కాబట్టి దీన్ని మేము కూడా ఈ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలా, ఏదున్నా మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోవాలా, కానీ ఇటువంటి సందర్భం అనేది మంచిది కాదు. వీరికి అటువంటి దానికి మీరు వ్యతిరేకం. ఆయనకు ఉన్నటువంటి సిద్ధాంతం మీదకెళ్ళి మరి మా పార్టీలో ఉన్న వ్యక్తిని ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని ఇమీడియట్గా స్పందించి సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని, మరి అటువంటి వ్యక్తి మీద మీరు ఈ చర్య తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనే మాట ఈ సందర్భం. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుష్ హోమం నిర్వహించడం జరిగిందని బ్రాహ్మణ సంఘం సభ్యులు తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ మందిరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆయుష్ హోమం నిర్వహించారు. అనంతరం ఆలయంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో పరితపిస్తారని, అలాంటి వ్యక్తిపై హత్యయత్నం జరగడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్న సంకల్పంతో ఆయుష్ హోమం నిర్వహించామని చెప్పారు. అలాగే ఈ హోమం వల్ల ఎలాంటి గండాలు ఉన్నా దరిదాపుల్లోకి కూడా రావని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీదుగా మరింత అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన కోసం కూడా ప్రత్యేకంగా ఈరోజు యజ్ఞం చేయడం జరిగింది. బ్రాహ్మణులందరూ కూడా ఆయన ఆశీర్వచనిస్తారు. ఆయన ఆయన కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, బ్రాహ్మణులను ఇల్లవేళలా కాపాడుతూ ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ అతని ఆయు పెరగాలని మృత్యుంజయ హోమము శుభంగా ఉండాలని ఈ యొక్క బ్రాహ్మణ సేవా సంఘంతో యథా బ్రాహ్మణులం కాబట్టి మేము ఇచ్చేటువంటి ఆశీర్వాద బలము ద్వారా ఎల్లవేళలా రాజు విశేషమైనటువంటి విజయము, అఖండమైనటువంటి ఆయురారోగ్యాలు, విశేషమైనటువంటి సంపదలతోని తాను విశేషంగా ధర్మ మార్గంలో నడుస్తూ మమ్మల్ని నడిపింపవలసిందిగా ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని విన్నవించుకుంటున్నాము. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ గత 5 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేపట్టినప్పటికీ అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బిల్లులు అందజేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. మా అయినా కానీ ఈరోజు అమ్మ విద్యార్థి విద్యాశాఖ మంత్రి అమ్మ నువ్వు కూడా ఒక స్త్రీవి, ఈరోజు అంతా ఈరోజు స్కూల్లో పనిచేసే అంత వాళ్ళంతా ఒక స్త్రీలు. మరి నీకు తెలియదా అమ్మ నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగినాయో, మరి స్త్రీలకు కూడా ధరలు పెంచే విధంగా నువ్వు ఆలోచించవలసిందిగా. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎంతటి రాజకీయ నాయకులున్నా పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింబారెడ్డి, ఉపాధ్యక్షుడు చేపూరు సాయనలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లింబారెడ్డి సర్పంచ్లు మాట్లాడుతూ ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నానికి కుట్ర పన్నడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యేను నేరుగా ఎదుర్కోలేని పిరికి పందలు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని, ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో పోటీ పడాలని హెచ్చరించారు. ఆర్మూర్ టీఆర్ఎస్ సైన్యం ఉన్నంత వరకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఈగ సైతం వాలనివ్వమని తెలిపారు. పోలీసు అధికారులు ప్రసాద్ గౌడ్ వెనుక ఉన్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ కుట్ర పన్నిన వ్యక్తి ఎవరు? ప్రసాద్ గౌడ్ కు రివాల్వర్ ఎక్కడిది? ప్రసాద్ గౌడ్ డబ్బులు ఎక్కడివి? వారి వెనుక ఎంతమంది ఉన్నారని హత్యకు పాల్పడ్డారు? వారిని తీవ్రంగా చర్చించి వారిని బయటకు రప్పించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతిపక్షాలని ఇంకెవరైనా గమ్ముడి పోటీ మీద నిలబడండి. దయచేసి ఎవరికైనా పద్ధతి కాదు, ఇది మానుకోండి. ఇకనైనా అభివృద్ధిలో పాలు పంచుకోండి. ఇకనైనా మా అన్న గురించి ఎక్కడన్నా చెడుగా మాట్లాడితే నేరుగా పోస్తాం. మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ నియోజకవర్గాన్ని ముందంజలో నడిపిస్తూ ప్రతి విలేజ్ను డెవలప్మెంట్ చేస్తూ ఆర్మూర్ మండలాన్ని డెవలప్మెంట్ చేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ఊరవలేక మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ఈ ప్రసాద్ గారిని ఉసకొల్పి పంపినట్లు మేము హత్య రాజకీయాలు మానుకోవాలా? ఏదైనా ఉంటే ఎలక్షన్లో చూసుకోవాలి. కానీ ఇసుంటి ఉండనే కల్లెడ గ్రామం పోయి మరి అయ్యా మాకు ఇట్లా డబుల్ లోడ్ కావాలా, మాకు ఊళ్ళోకి వెళ్ళి పోవస్తలేదంటే ఆ చౌరస్తా నుంచి కినాల దాకా బీటీ రోడ్ వేయించి ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ నాయకులంతా కలిసి ఒత్తిడి చేస్తే ఎమ్మెల్యే గారు కలెక్టర్కి మాట్లాడి మంత్రికి మాట్లాడి రోడ్ వేయించిన చరిత్ర మన జీవన్ రెడ్డి. కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఎర్రజొన్నల బకాయిలు ఇప్పించినందుకు హత్య ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విషయాలన్నీ కూడా జనాల్ని కూడా ఆలోచించమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జీవనాన్న వెంటే మేము ఉంటాం.
జీవనన్న పట్ల మరోసారి హత్య ప్రయత్నానికి ఎవరన్నా పూనుకున్నా విమర్శించిన జీవనన్న మీద ఈగవాలన్న ఖచ్చితంగా జీవనన్న సైనికులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాకుట్రను టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ఖండించారు. ఆర్మూర్ పట్టణంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా యూత్ వైస్ ప్రెసిడెంట్ మహేష్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ నర్మే నవీన్, యూత్ నాయకులు సందీప్లు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్నను నేరుగా ఎదుర్కోలేని కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ప్రసాద్ గౌడ్ వెనుకాల ఉన్న నాయకులపై పోలీసులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇకపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసే జీవనన్నపై హత్య యత్నం ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలను కలచివేస్తుందని పేర్కొన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనన్న నిండు నూరేళ్లు ఆయుష్తో ఉండి ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో యూత్ నాయకులు ప్రమోద్ రాజా తదితరులు ఉన్నారు. నాశనం చేయాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. దాని వెనుకాల ఇంతటి పెద్దవారినైనా కానీ తక్షణం అరెస్ట్ చేయగలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాజకీయ చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే గారి పైన హత్యాయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని వెనుక ఎంత పెద్ద నాయకుడున్నా ఎవడున్నా కూడా దీన్ని మాత్రం సహించలేదు. ఈ దాడిపై త్వరలో మెల్లమెల్లగా ఒక్కొక్కడు ఎవడున్నా కూడా బయటకు వస్తుంది. నిరూపించాలి, అంత నిరూపించే దమ్ము ఉంటే ఇక్కడికి వచ్చి నిరూపించాలి. అలాంటి ఏం నిరూపించకుండా తనంత తాను వేసుకున్నాడు, తుపాకీ పెట్టుకొని పోయిన పట్టుకోలేరా, హోంగార్డు పట్టుకోలేరా. ఆయన అంత ప్రజల ప్రేమగల మనిషి, ఎవరిని వచ్చినా ఎవరినైనా ఆహ్వానిస్తాడు ఇంట్లోకి. ఇలాంటి చేతగాని కుక్క కాదురా భయ్, అంత దమ్ముంటే నిరూపించాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్లోని వెంకటేశ్వర గార్డెన్స్, శ్రావణ్ గార్డెన్స్ లో జరిగిన పలువురు తెరాసా నేతల కుటుంబీకుల శుభకార్యాలు మరియు వివాహ వేడుకలు మంత్రి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన పలువురు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మరియు సీఎం సహాయ నిధి ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం పలువురు తెరాసా నాయకులతో ఆయన ముచ్చటించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చేవారు ముందస్తుగా గ్రామ ప్రజాప్రతినిధుల నుంచి సమయం తీసుకుని సంతకాలు చేయించుకుని వెళ్లాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు జయసింహగౌడ్ పరామర్శించారు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్లోని బంజరా హిల్స్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆయనపై కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ తుపాకీతో హత్యాయత్నంకు పాల్పడిన ఘటన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఆర్మూర్ నియోజకవర్గంలో తేరస శ్రేణులతో పాటు పలువురు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలోని మక్లూన్, నందిపేట్, ఆర్మూర్ మండలాలలో ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతు పలికారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడాన్ని ఉమ్మడి జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ జయసింహగౌడ్ తీవ్రంగా ఖండించారు. వృద్ధులు సైతం జీవన్ రెడ్డి హత్యాయత్నం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేని ఓళ్ళొచ్చిండు సంపదలి, ఎందుకు చంపుతారు? ఆయన ఏం చేసిండు? ఆయన మా మనిషవు, ఇప్పుడు మేము కూడా వస్తాము పంచానికి. ఆయన దొరక పట్టి జైల్లో వేయారా? అది ఏమనుకున్నాడు కానీ మేము వస్తాం, ఆడోళ్ళం వస్తాం. దొరక పట్టి అని జైల్లో వేయారా? ఆడోడోడో కాంబులు తెచ్చిండ్రు, కాంబులు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళని దొరక పట్టి గట్టిగా జైలు వేయారా? జీవన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయనకు మద్దతుగా ఉన్నామని తెలియజేయడానికి, పరామర్శించడానికి భారీగా హైదరాబాద్ కు నాయకులు తరలి వెళ్తున్నారు. సోమవారం రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జిల్లా తెరాసా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డిపై జరిగిన హత్య ఘటన జిల్లా వ్యాప్తంగా దుమరం రేపింది. హైదరాబాద్ నివాసానికి పెద్ద ఎత్తున జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు జీవన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నారు. సంఘటన వివరాలు ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వెళ్లిన వారు భరోసా కల్పిస్తున్నారు. ప్రాణగండం తప్పిందని వారు వాపోయారు. ఈరోజు ఉదయం నుండి నియోజకవర్గంలోని ఆలయాల్లో తెరాసా నాయకులు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మసీదులలో శుక్రవారం సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మక్లూన్ మండల పాస్టర్లు ఈరోజు హైదరాబాద్ నివాసానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 2 సార్లు
మరి ఆర్మూర్ నియోజకవర్గం నుండి నాయన ప్రజల నేతగా ప్రజల హృదయాల్లో నాయన చెరగని ముద్ర వేయుటకు మీరు కృప చూపించారు, మీకే వందనాలు. ఇప్పటి వరకు మంచి ఆరోగ్యంతో తెలియక అనేక ప్రమాదాలు తన మీద దాటితో చేశారు. ఉన్న కూడా నాయన అంతకుముందు కూడా ఎన్నో ప్రమాదాలు నాయన వెళ్తుంటుండగా వస్తుంటుండగా నాయన అన్నిటి నుండి మీరు తప్పించారు. ఇక ముందు కూడా మీరు తప్పిస్తారని నమ్మకంతో విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తుంటుండగా మీరే కనికరించండి. తన ద్వారా ఇంకెంతో సేవ మరి నాయన. నిజామాబాద్ జిల్లా మాజీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల వీడీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఈరోజు ఎమ్మెల్యేని పరామర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గ పిఎస్సిఎస్ చైర్మన్లు, ఆర్మూర్ పట్టణ తెరస కమిటీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రసాద్ గౌడ్ని వెంటనే శిక్షించాలని వారు యంత్రాంగాన్ని కోరారు. బడా వ్యక్తులు, ఆయనకు రూపాయి అంటే చిన్న ఖర్చు పెట్టుకోవడానికి కూడా స్తోమత లేని వ్యక్తికి ఇలా పిస్తూలు, గన్ను అవి వేరే వేరే కంట్రీలకు వెళ్ళి తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి మీద హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి, అసుంటి ఏదన్నా విషయం ఉంటే ఆ ఎవడైతే వెనుక ఉండి ఆయనను చేపించిండో వాడికి ఆ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ చెయ్య చేదాక ఇలాంటి అభివృద్ధి పనులు చూసి ఇక నాకు భవిష్యత్తు లేదనే వ్యక్తి ఆయనను ఇట్లా ఉసగొల్పి ఎమ్మెల్యే గారి మీదకి హత్యాయత్నం మీదకి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇతనే కాకుండా ఈయన వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకొని శిక్షి. జీవన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రతిపక్షాల నాయకులు ఎవరెవరికి ఎంత సుఫారీ ఇచ్చారు, ఎవరి ప్రధాన హస్తం ఉంది అన్న విషయాలను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిజామాబాద్ తెరస అధ్యక్షులు, పియూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు భారీ స్కెచ్ ఎవరు వేశారు? కల్లెడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ తో పాటు మరో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. వీరు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బడా నాయకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎప్పుడూ లేనటువంటి హత్య రాజకీయాల సంస్కృతి జిల్లాలో ఇటీవల కాలంలో తెరలేచింది. ఏకంగా రూలింగ్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని హత్య చేసేందుకు ఓ సాధారణ సర్పంచ్ భర్త ప్లాన్ వేశాడు అంటే జిల్లా రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉండేది అలాంటిది మొదటిసారిగా. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర దుష్ట సంస్కృతికి నాంది పలికింది. నెల రోజులుగా హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు మాక్లూర్ మండల కల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ రెక్కీలు నిర్వహించారు. ప్రసాద్ గౌడ్ బీహార్ నుండి రివాల్వర్ కొనుగోలు చేసి మరో రివాల్వర్ను హైదరాబాద్లోని నాంపల్లికి చెందిన మరో వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నెల రోజుల పాటు ప్రసాద్ గౌడ్ ఎలా హత్య చేయాలి రివాల్వర్ శిక్షణ పొందినట్లు తెలిసింది. ఆ తర్వాతనే హైదరాబాద్లో బంజారా హిల్స్లోని వేమారెడ్డి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 6869లో నివాసం ఉంటున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు పలుమార్లు రెక్కి చేశాడు. చివరకు అదును చూసి నేరుగా జీవన్ రెడ్డి ఇంట్లో 3వ అంతస్తులోని బెడ్రూంలోకి వెళ్లి రివాల్వర్ తీసి హత్యకు ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఏటుగా కల్లెడ సర్పంచ్ లావణ్యను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కేసు టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బీపీఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 32 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు మాట్లాడారు. రాష్ట మంత్రి ప్రశాంత్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కోట్లతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజానాయకుడిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను పరిగెత్తిస్తున్నాడు. బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ యూత్ నాయకుడు బీపీఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం అని తెలిపారు. అలాగే 32 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మొండి అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్, తెరాస యూత్ అధ్యక్షుడు మొండి అశోక్, మండల యూత్ ఉపాధ్యక్షుడు వినయ్, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, భారతి, నవీన్, మగ్గిడి అశోక్, కనికరం శేఖర్, కమలేష్, మొండి అశోక్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా మేము హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది మళ్ళా మేము మా వెంకు మండల యూత్ జరుగుతున్న ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మన ఎకనమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వారందరికీ కూడా నోట్బుక్లు అందేయాలని చెప్పి వారు సూచించడం వెంటనే మొట్టమొదటిసారిగా ఇక్కడ వీపర్
స్వతంత్ర సంస్థను పెడుతూ మొట్టమొదటి స్పందించినటువంటి మొండేశ్వర బృందానికి మొండేశ్వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. బెల్పూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె ధరలకు నిరసనగా, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె నిత్యావసర ధరలకు నిరసనగా, నిరుద్యోగం నిత్యావసర వస్తువులపై జీఎస్టీకి నిరసనగా మరియు బీజేపీ ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధర 1120 రూపాయలకు, పెట్రోల్ ధర 110 రూపాయలకు, డీజిల్ ధర 100 రూపాయలకు, వంట నూనె ధర లీటర్కు 200 రూపాయలకు పెరిగిందని, ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేసి కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ కావచ్చు, పన్నులు కావచ్చు, ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల పక్షాన ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చేసినటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దానం చేయడం అంటే వాళ్ళు సిగ్గుపడాలి. బీజేపీ నాయకులు నిత్యావసర వస్తువులపై గగ్గోలు పెట్టినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ముఖమేడ పెట్టుకున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వెల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెరాస నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం లబ్దిదారులు సౌందర్య మరియు భూమన్నలకు 70,000 మరియు 75,000 రూపాయల చొప్పున చెక్కులు అందించడం వల్ల వారి కుటుంబానికి అండగా నిలిచామని తెరాస నాయకులు చెప్పారు. ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ఎంతో మందిని ఆదుకుంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వీఆర్ఎల బాధలను అర్థం చేసుకుని ఆర్థికంగా ఎదగడానికి రాష్ట ప్రభుత్వం తమకు సహకరించాలని నందిపేట మండల వీఆర్ఏలు అన్నారు. నందిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న ఆందోళన 12వ రోజుకు చేరుకుంది. నేడు 12వ రోజు నిరసనలో భాగంగా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీఆర్ఏలకు ప్రకటించిన గౌరవ వేతనం ఇప్పటి వరకు అందడం లేదని, ఇప్పటికే చాలీ చాలని వేతనంతో నానా కష్టాలు పడుతున్న తమను ఆదుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. కూడా వీఆర్ఏ లేకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసు. కాబట్టి మాకు చాలీ చాలని జీతంతో, ఈ 10,000 జీతంతో కుటుంబాన్ని పోషించాలంటే కష్టమవుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అవుతుంది మాకు పే స్కేలు అమలు చేస్తానని, మళ్ళీ మీకు ప్రమోషన్ అది ఇస్తానని. నందిపేట మండల కేంద్రంలోని నంది విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవీ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నందిపేట మండల కేంద్రానికి లక్కంపల్లి సేజ్ ఏర్పాటు చేస్తే అందులో ఇప్పటివరకు మండలానికి చెందిన యువతకు ఎలాంటి ఏమీ రాలేవని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్పై 400 రూపాయల సబ్సిడీ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం సిలిండర్ ధర 1,100 రూపాయలకు పెంచి నిరుపేదలపై భారం మోపుతుందని అన్నారు. దీపం పథకం ద్వారా ఎల్పీజీ కలెక్షన్లు పెంచితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సిలిండర్లపైన వ్యాపారం చేస్తుందని విమర్శించారు. శేఖర్ గౌడ్ డీసీసీ, జనరల్ సెక్రటరీ డేగపోశెట్టి డీసీసీ, గంగాధర్ గౌడ్ డీసీసీ, నూత్పల్లి గంగారెడ్డి, మక్లూర్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు శ్రవంతి, మహిపాల్, ప్రశాంత్, డాక్టర్ పరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ప్రజల దృష్టికి ప్రజల బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే నేను ఒకటే ఉదాహరణ మిత్రులందరికీ మా ప్రజానికానికి తెలియజేస్తుంది ఏంటంటే, మేము ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బాసరల 3IT సామాన్య ప్రజలకు విద్యార్థులు పెద్ద చదువులు ఉన్నత చదువులు చదువుకోవాలని అది మంచి సంకల్పంతో పెడతారు, దాన్ని నడిపించలేని పరిస్థితుల్లో ఈ దద్దాన్ని మా ప్రభుత్వం ఉంది. భీమ్గల్ మండలం బడా భీమ్గల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు బడా భీమ్గల్ నూతన వీడీసీ సభ్యులు 25,000 వ్యయంతో నూతన RO వాటర్ ప్లాంట్ ను అందించారు. ఈ సందర్భంగా నూతన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వెల్దుర్తి కిషన్, పుప్పాల శ్రీనివాస్, సలహాదారులు ఎర్రోల కిరణ్, శ్రీనివాస్, దొంతుల అశోక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎల్లవేళలా మౌలిక వసతులు కల్పించేందుకు గ్రామాభివృద్ధి కమిటీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కమర్పల్లి మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం నుండి ఎత్తికెళ్లిన బోలెరో పికప్ వాహనం నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం ఉదయం ఎస్ఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి గండి హనుమాన్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో పికప్ వాహనం మెట్పల్లి వైపు వెళ్తుంది కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అటవీశాఖ కార్యాలయం నుండి బొలెరో వాహనాన్ని ఎత్తికెళ్లింది తామేనని మండలం కారేపల్లికి చెందిన మలవత్ కాసంలాల్ మూడవ నందు అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు మెట్పల్లిలో బొలెరో వాహనాన్ని మరియు మోర్తడ్ మండలం ధర్మవరం దాచించిన టేకు దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడవత్ నందు 21 ఇయర్స్ ఉంటాయి. ఇతను కూడా కారేపల్లి విలేజ్. వారిద్దరిని విచారించగా వారు ఈ యొక్క నేరాన్ని ముఖ్య రాజు అనే అతనితో ముగ్గురు కలిసి ఫారెస్ట్ ఆఫీస్లోని బొలేరో వెహికల్ని వారి వద్ద ఉన్న ఒక బొలేరో వెహికల్తో టోర్చర్ ద్వారా తీసుకొని పోయి అక్కడ ఉన్న 41 దొంగల్ని మెట్పల్లి వద్ద పెట్టగా అటు 2 బొలేరో వెహికల్ను 41 టేక్ దొంగలను ఈరోజు స్వాధీనపరుచుకొని వారి ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ఇది కేసులో మా యొక్క ఏసీపీ గారు పీసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎర్గట్ల మండల తెరాస నాయకులు అన్నారు. ఎర్గట్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, తాళరాంపూర్ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు భువనగిరి రమేష్లు మాట్లాడుతూ పీఈసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, దీని వెనుక ఎవరు ఉన్నా వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జీవన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగింది, చాలా ఖండిస్తున్నాం. దీనిని గ్రామ కమిటీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏదైనా ఉంటే మా అభివృద్ధి చేయండి, మా లెక్క. కానీ అత్యాయత్నం చేసుడు, ఇట్లా కుట్రలు చేసుడు, ఇవి ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ గురించి పడుతున్న అభివృద్ధి చేస్తున్నటువంటి తీరు కానీ ప్రతిపక్ష వాళ్లకు గిట్టనట్లయితే వాళ్ళు అభివృద్ధిలో పోటీ పడాలి లేదా మంచితనంలో పోటీ పడాలి. కానీ ఈ విధంగా అత్యాయత్నం చేయించడం చాలా సిగ్గుచేటు. మేము ఏరెట్ల మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జీవన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఒకటే హెచ్చరించేది ఏంటంటే, మీరు ఏదైనా ఉంటే అభివృద్ధితో మాటో పోటీ పడండి, ప్రజలకు మంచి చేయడంలో పోరాడండి, లేదా ప్రజల సమస్యల మీద పోరాడండి. కానీ ఇలా హత్యా రాజకీయాలు మొదలు పెడితే ఖబర్దార్ ప్రతిపక్షాలారా, మేము మా కార్యకర్తలను తలుచుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరు. ఎర్గట్ల సొసైటీ చైర్మన్ బర్మ నసయ్య కుమారుడు ఇటీవల మృతి చెందటంతో మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీపీ కొలిపియాక ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, స్థానిక తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. బాల్కొండ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన ఆర్మూర్ నందిపేట్ టీఆర్ఎస్ నాయకులు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు, మండలాల వారీగా ఆందోళనలు. ఆర్మూర్ డివిజన్లో ఘనంగా వరలక్ష్మి వ్రతాలు, మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.